హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చైనా చేసిన ఓ దుర్మార్గపు చర్య పశ్చిమ దేశాల్లో కలకలం రేపుతోంది. విదేశీ సైన్యంలోని రిటైర్డ్ సైనికులను చైనా రిక్రూట్ చేసుకుంటోందని మీడియా నివేదికల్లో పేర్కొంది. సొంత సైనికులకు శిక్షణ ఇచ్చేందుకే ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అటువంటి వార్తల తరువాత యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ వంటి దేశాలు చర్యకు దిగాయి. పాశ్చాత్య దేశాలు తమ రిటైర్డ్ మిలిటరీ అధికారుల రిక్రూట్మెంట్పై దర్యాప్తు చేయాలని ఒత్తిడి పెంచుతున్నాయి. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు చైనా దాదాపు 30 మంది రిటైర్డ్ బ్రిటిష్ మిలిటరీ పైలట్లను నియమించుకుందని గత నెలలో నివేదించింది. అయితే కాలమిస్ట్ వాలేరియో పార్టీ మాట్లాడుతూ చైనా ఏజెంట్లు దక్షిణాఫ్రికా నుండి పనిచేస్తున్నారని అన్నారు. పాశ్చాత్య దేశాల నుంచి పదవి విరమణ పొందిన సైనికాధికారులను రిక్రూట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ రిక్రూట్మెంట్లపై దర్యాప్తు చేయాలని దేశాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి రిక్రూట్మెంట్లను తొలిసారిగా బ్రిటన్ కనిపెట్టి దర్యాప్తు ప్రారంభించిందని, ఇప్పుడు యూకే నుంచి నేర్చుకుని ఆస్ట్రేలియన్ ఆర్మీ కూడా పెద్ద ఎత్తున అడుగులు వేస్తోంది. తాము చైనాలో పనిచేశామని ఆస్ట్రేలియన్ ఆర్మీ మాజీ పైలట్లు ఒప్పుకున్నారు అని, శిక్షణ ఇచ్చారని ఇప్పుడు ఆస్ట్రేలియా ఈ నివేదికలను పరిశీలిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో యూకే రక్షణ మంత్రిత్వ శాఖ ముప్పు హెచ్చరికను జారీ చేసింది. ఇలాంటి రిక్రూట్మెంట్లు తమ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, బ్రిటన్ యూకే ప్రభుత్వం ప్రకారం చైనా థర్డ్ పార్టీల ద్వారా బ్రిటిష్ పైలట్లను రిక్రూట్ చేస్తోంది. చైనా చేస్తున్న ఈ చర్యను అరికట్టేందుకు మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇతర సాయుధ దళాల మాజీ సభ్యులను చైనా రిక్రూట్ చేస్తోందని సమాచారం. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అజ్ఞాత పరిస్థితిపై మాట్లాడుతూ, చైనీస్ రిక్రూట్మెంట్ ప్లాన్లను ఆపడానికి మేము నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన టెస్ట్ ఫ్లయింగ్ అకాడమీ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ద్వారా చైనా తన చేష్టలను కొనసాగిస్తోంది. చైనా ఆర్మీకి చెందిన పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు ఈ టీఎఫ్ఎస్ఏ భారీ మొత్తంలో ఖర్చు చేసి ఇతర దేశాల నుంచి పైలట్లను రిక్రూట్ చేసుకుంటోందని నివేదికలో పేర్కొంది. కంపెనీ సంవత్సరానికి 270,000 యుఎస్ డాలర్ల విలువైన లాభదాయకమైన కాంట్రాక్టుల ద్వారా చాలామంది పైలట్లను నియమించుకుంటున్నట్లు నివేదించబడింది. మీడియా నివేదికలను ఉటంకిస్తూ టీఈఏఎస్ఏ దక్షిణాఫ్రికాలో చైనీస్ ఎయిర్లైన్ పైలట్ల కోసం పైలట్ స్కూళ్లను చైనా యొక్క అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోనాటికల్ కంపెనీలలో ఒకటైన ఏవిఐసీతో జాయింట్ వెంచర్గా నడుపుతోంది. టీఎస్ ఉపయోగించి చైనా వారి దేశాల రక్షణ సంస్థలకు దగ్గరగా మరియు ప్రత్యేకంగా యాక్సెస్ కలిగి ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంది. బ్రిటన్తో పాటు ఆస్ట్రేలియా కూడా ఈ నివేదికలపై దర్యాప్తు ప్రారంభించింది. ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ మాట్లాడుతూ అటువంటి వాదనలపై దర్యాప్తు చేయవలసిందిగా కోరినట్లు చెప్పారు. అది ఫ్రెండ్స్ విన్నారుగా. మరి చైనా వైఖరిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.